వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి, ఎలా గుర్తించాలి, హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకుందాం. డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ సత్యనారాయణ మూర్తి మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో కిడ్నీలో స్టోన్స్ రావడానికి అసలు ముఖ్య కారణాలు ఏంటంటారు? కిడ్నీలో స్టోన్స్ రావడానికి తెలుసుకోవడానికి ముందు కిడ్నీ నిర్మాణం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మరి కిడ్నీ నిర్మాణంలో నాలుగు భాగాలు ఉంటాయి. కిడ్నీ మూత్రపిండాలు, తర్వాత దాని కింద మూత్రాశయము, దాని కింద యురేత్ర అని ఉంటుందండి. ఈ కిడ్నీలో మనకేమవుతుందంటే, కిడ్నీ చేసేటువంటి పని ఏంటంటే, మనం ఉన్నటువంటి రక్తాన్ని ఫిల్టర్ చేసి దాంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలని మరియు ఎక్కువగా ఉన్నటువంటి వాటర్ని సపరేట్ చేయడం, ఇది కిడ్నీ. సో ఇలా సపరేట్ చేసినప్పుడు ఎక్కువ ఈ అంటే యూరిన్ అనేటువంటి కాంటెంట్ తక్కువగా ఉండి దాంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ వ్యర్థ పదార్థాలని రెండు అటాచ్ కాకుండా ఉండడానికి కొన్ని రకాలైనటువంటి ద్రావకాలు మన శరీరంలో ఆటోమేటిక్గా తయారవుతాయి. ఈ ప్రక్రియ తక్కువగా ఉన్నప్పుడు, ఈ యూరిన్ కాంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలు ఒకదానికొకటి కలిసి కిడ్నీలో రాళ్ళగా ఏర్పడడం జరుగుతుందండి. సో వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటారు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయితే? కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు వెరీ సింపుల్ అండి. ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఏదో ఒక టైంలో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. కానీ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. ఇవేమవుతాయంటే మన అన్నోటీస్డ్, అంటే మనకు తెలియకుండానే ఈ కిడ్నీలో ఉన్నటువంటి చిన్న రాళ్ళు మన మూత్రం ద్వారా వెళ్ళిపోతుంటాయి. కానీ కొన్ని పరిస్థితులలో, మీరు అడిగినట్లు ఎలా తెలుస్తుంది అంటే, కొన్ని పరిస్థితులలో మనకు పొత్తికడుపు దగ్గర కానీ లేదా వెనకల నడుము దగ్గర కానీ విపరీతమైనటువంటి నొప్పి, అంటే బ్యాక్ పెయిన్కి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇట్స్ ఎ రోలింగ్ పెయిన్ అంటారు, స్పాస్మోడిక్, బాగా లాగినట్టు గుంజినట్లు పెయిన్ ఉండడం, మూత్రం పోవాలంటే చాలా కష్టంగా ఉండడం, అదేవిధంగా మూత్రం పోస్తే మంట కానీ నొప్పి కానీ రావడం, అదేవిధంగా తనకు మూత్రంలో కలర్ అంటే బ్రౌన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ రావడం, అదేవిధంగా ఈ మూత్రము కొంచెం కొంచెం ఆగి రావడం, అంటే ధారాళంగా రాకుండా కొంచెం కొంచెం ఆగి రావడం, ఇట్లాంటి కారణాల వల్ల కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని మనం కనుక్కోవచ్చు అండి. సో టైప్స్ ఏమైనా ఉంటాయంటారా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాక, వీటిలో గ్రేడ్స్ ఏమైనా ఉంటాయా? కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత గ్రేడ్ కంటే కూడా మీరు అడిగినట్లు టైప్స్ ఉంటాయండి. ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి. జనరల్గా ఎక్కువగా మనం చూసేటువంటిది కాల్షియం, అంటే ఎక్కువగా కాల్షియం ఉండడం వల్ల వచ్చేటువంటి స్టోన్స్ ఉంటాయి. అవి ఆక్సలేట్స్తో కలిసి కాల్షియం స్టోన్స్ ఉంటాయి. ఇంకొంతమందిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి స్టోన్స్ ఉంటాయి. ఇంకొంతమందిలో స్ట్రోవేట్ అంటాం, అటువంటివి కూడా ఉంటాయి. అంటే అటువంటివి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, అంటే ఎస్పెషలీ లేడీస్లలో ఎక్కువగా ఉండే వాళ్ళల్లో అట్లాంటి స్టోన్స్ కనపడే అవకాశం ఉంటుంది. ఇంకా లేటర్ పార్ట్లో ఉన్నటువంటిది సివెట్ అంటారు. దాంట్లో ఏంటంటే మనకి ముఖ్యంగా జెనెటికల్గా అంటే జన్యుపరంగా లోపం ఉన్నటువంటి వాళ్ళల్లో వచ్చేటువంటి స్టోన్స్ అండి. ఈ విధంగా గుర్తించవచ్చు మనం. సో ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం అవుతాయి అంటారు? నొప్పి, అదే ఈ కిడ్నీస్కు సంబంధించిన నొప్పి లేదా వేరియేషన్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే, వీటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఫస్ట్ అల్ట్రాస్కాన్ అబ్డామిన్ ఒకటి అవసరమవుతుంది. అలానే మూత్రపు పరీక్ష, అలానే రక్త పరీక్షలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందా లేదా అని మూడు రకాల పరీక్షలో ఇమ్మీడియట్గా కనుక్కోవచ్చు. ఈ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో, అంటే ఒక 90% కేసెస్లో ఈ మూడు ఇన్వెస్టిగేషన్లలో కిడ్నీలో స్టోన్స్ ఉన్నది లేనిది బయటపడిపోతుందండి. సో ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాక అలాగే నిర్లక్ష్యం చేస్తే? కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత అవి పెద్ద మోతాదులో ఉన్నటువంటి రాళ్ళు అయితే కనుక యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడం, దానివల్ల కిడ్నీస్ దెబ్బతినడం ఒకటి జరుగుతుంది. అలానే మూత్రనాళం మంటగా నొప్పిగా రావడం జరుగుతుంది. ఇంకొంతమంది కేసెస్లో ఈ ఎక్కువగా ఈ కిడ్నీలలో స్టోన్స్ ఎక్కువ కాలం ఉండి నొప్పి రావడం వల్ల కిడ్నీ ఫంక్షన్ కూడా చేయడం అనేది కొంచెం తగ్గిపోతుంది. కాబట్టి కిడ్నీలో స్టోన్స్ అని ఒకసారి కనుక్కున్న తర్వాత దానికి అత్యవసరంగా చికిత్స చేయడం చాలా ముఖ్యమండి. సో డయాలసిస్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటారు, ఎప్పుడు వాళ్ళకి అవసరం అవుతుందంటారు? కిడ్నీ స్టోన్స్లో మనకు డయాలసిస్ అవసరం అయితే జనరల్గా రాదండి. కానీ కిడ్నీ ఫెయిల్యూర్స్లో డయాలసిస్ అనేది వస్తుంది. కాబట్టి ఎక్కువ కాలం ఇది ఉండి అన్ట్రీటెడ్గా ఉండి కిడ్నీ స్టోన్స్ వల్ల గ్లోమెరులోనెఫ్రైటిస్ కానీ ఎడెనోనెఫ్రైటిస్ కానీ ఇట్లాంటివి ఏమైనా సింప్టమ్స్ వచ్చి కిడ్నీ ఫంక్షన్ ఆగిపోయినప్పుడు మాత్రమే మనకి డయాలసిస్ అవసరం వస్తుంది. సో ఒక కిడ్నీతో కూడా సర్వైవ్ అవ్వచ్చు అని కొంతమంది అంటారు, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో ఒక కిడ్నీతో సర్వైవ్ అయ్యేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒక కిడ్నీతో సర్వైవ్ అయ్యే వాళ్ళకి ప్రత్యేకంగా జాగ్రత్తలు అంటూ ఏమీ లేదు. వాళ్ళకి రెండు కిడ్నీలు చేసేవాళ్ళలాగానే ఉంటుంది. బట్ ఎవరికైనా కానీ ఈ కిడ్నీలు, ప్రధానంగా కిడ్నీలు దెబ్బతినకుండా చూసుకోవాలి అని అంటే ప్రతిదినం 3 నుంచి 4 లీటర్లు వాటర్ తీసుకోవడం. వాటర్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ ఫర్ కిడ్నీ. ఎంత మనం వాటర్ తీసుకుంటే అంత బ్లడ్ ప్యూరిఫికేషన్లో అది ఉపయోగపడి
వ్యర్థ పదార్థాలను తొందరగా తొలగించి మూత్రం ద్వారా వ్యర్థ పదార్థాలను పంపిస్తుంది కాబట్టి కిడ్నీస్ సేఫ్లో ఉంటాయి. సో ఎక్కువ కాలం ఈ ఏదంటారు మన సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి తీసుకోవడం కానీ లేదా పొటాటో చిప్స్ ఇలాంటివి వాటిల్లో ఏంటంటే ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్లో ఫాస్ఫేట్స్ ఉంటాయి, పొటాటోస్లో మనకి ఆక్సలైట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల వీళ్ళల్లో తొందరగా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కిడ్నీతో పనిచేసేవాళ్ళు ఇటువంటి శీతల పదార్థాలు కానీ ఇట్లాంటివి ఏమన్నా కానీ తీసుకోకుండా ఉండాలండి. రైట్, కాల్ తీసుకోండి. అనంతపురం నుండి హనుమంత్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే హనుమంత్ గారు, చెప్పండి. సార్ బాధ పోయినాక సార్ అది ఆగిపోవు సార్, మళ్ళీ మళ్ళీ వస్తా ఉంటాయి సార్. ఓకే, ప్రాబ్లం సార్. అదే ఇంతకుముందు మీకు స్టోన్స్ ఉన్నాయని ఏమైనా చెప్పారా? ఏం లేదు సార్, నేను ఎప్పుడు చెక్ చేసుకోలేదు. ఇంతకు మాత్రమే టాబ్లెట్ తీసుకుంటే టాబ్లెట్స్ టానిక్ ఇచ్చి సార్ ఏం మేలు కాలేదు సార్. అట్లే 1 ఇయర్ నుంచి అట్లే ఉంది సార్. ఓకే, ఎంత మీ వయసు ఎంత అండి? సార్ 33 సార్. 33 ఇయర్స్. ఇది మూత్రం అప్పుడప్పుడు మంట నొప్పి కూడా ఉంటుందా అండి? ఇప్పుడేం మంటలే సార్, కొత్తగా ఉన్నప్పుడు లైట్ కాట్లు ఉంటుండే సార్, లాస్ట్ లో వస్తాయి కదా అప్పుడు మరొక మంట ఉంటుంది అంతే. ఓకే ఓకే. ఇది అంటే ఇప్పుడు దీంట్లో డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుందండి, మీకు కిడ్నీలో స్టోన్స్ ఉందా లేకపోతే దానికి ఏదైనా అక్యూట్ ఇన్ఫర్మేషన్ ఉందా అనేది. సో క్రానిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో కూడా ఇలాంటివి ఆగి ఆగి రావడం లేదా ప్రోస్టేట్లో కూడా ఇలా ఆగి ఆగి రావడం ఉంటుంది. సో మీరు దీని గురించి నిర్ధారణ చేయడానికి నిపుణులైనటువంటి డాక్టర్లు మన హోమియో కేర్లో ఉన్నారు. కాబట్టి మీ నియరెస్ట్గా ఉన్నటువంటి హోమియో కేర్ని సంప్రదించి మీ వ్యాధి నివారణ పొందగలరండి. మరి కాల్ చేస్తాను హైదరాబాద్ నుండి. హలో హలో హలో. టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సమస్యను చెప్పండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మీ సమస్యను చెప్పండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇది యాక్చువల్గా ఒకసారి నాకు. హలో. చెప్పండి, పర్లేదు. సార్ ఇది ఒకసారి నాకు హాస్పిటల్కి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత మియమ్రాలు అంటారు కదా సార్. ఓకే. అది మియమ్రాలు ఉన్నాయని చెప్పినారు. తర్వాత అది కరగడానికి టాబ్లెట్స్ వాడాను. ఓకే. వాడిన తర్వాత ఓకే అయిన అనుకున్నాను, నేను 10 డేస్ వాడాను. ఓకే. తర్వాత కొంచెం లైట్గా తగ్గినట్టు అయింది, కాకపోతే అది టాయిలెట్ పోసినప్పుడు మండుతుంది, టాయిలెట్ వెళ్ళినప్పుడు. ఓకే. దీన్ని బట్టి మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమైందంటే ఇంకా మీ దగ్గర స్టోన్ దాని లోపల స్టోన్స్ ఉన్నాయండి, పూర్తిగా స్టోన్ నివారణ జరగలేదు. సో ఇది కొంతమందిలో ఏమవుతుందంటే ఒకసారి స్టోన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ జీవితంలో మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో మల్టిపుల్ స్టోన్స్ ఉంటాయి, ఒకటే చోట ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని మీ సొంత వైద్యం చేసే కంటే కూడా దగ్గరగా ఉన్నటువంటి హోమియోపతి డాక్టర్ని ఎస్పెషల్లీ మన హోమియోకేర్ని సంప్రదించి మీ వ్యాధి నివారణ పొందగలరండి. మరి కాల్ చేస్తాం తిరుపతి నుండి రవిశంకర్ గారు. రవిశంకర్ గారు. మేడం చెప్పండి. మేడం. ఏ డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. మేడం హలో. చెప్పండి రవిశంకర్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాను నేను. ఓకే సార్, నాకు ఒక 1 ఇయర్ ముందు స్టోన్ ఫామ్ అయితే సర్జరీ చేసి తీశారండి, అంటే అది హోలియం అనే ఆపరేషన్ చేసి తీశారు. సార్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫామ్ అయింది, ఒక 5 mm లో ఉంది. ఓకే, అది లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అండి? లెఫ్ట్ సార్, లెఫ్ట్. ఒక్కోసారి స్కానింగ్ చేస్తే డబుల్ సైడ్ ఉందని చెప్పి వస్తుంది. ఓకే. ఇంకోసారి అయితే చేసినప్పుడు సింగిల్ సైడ్ కనిపిస్తుంది. ఓకే. మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఎక్కువ. ఓకే, అదేనండి. ఈ మూత ఒకసారి గనక కిడ్నీలో స్టోన్స్ ఏర్పడితే వాళ్ళకి రెండోసారి లైఫ్లో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడే హోమియోపతి వైద్య విధానం అనేది మిగతా వైద్య విధానాల కంటే వైరుధ్యంగా ఉంటుంది. ఎందుకంటే మిగతా వైద్య విధానాల్లో అప్పుడు స్టోన్ తీసేస్తాం, అప్పటికి పాట అయిపోయింది అనుకుంటాం. కానీ మన దాంట్లో రికరెంట్గా మళ్ళీ స్టోన్స్ రాకుండా వైద్యం ఉందండి. కాబట్టి మీ నియరెస్ట్గా ఉన్నటువంటి హోమియోకేర్ సంప్రదించి అక్కడ మీకు సంబంధించినటువంటి నివారణ పొందగలరండి. రైట్, సో ఏజ్ గ్రూప్లో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉందంటారు, పర్టికులర్లీ అలా ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. ఏజ్ గ్రూప్ అని వచ్చేసి మోస్ట్లీ 40 to 50 ఇయర్స్ ఏజ్లో కిడ్నీ స్టోన్స్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ దీనికి ఏజ్ గ్యాప్ అంటూ ఏం లేదండి, 2 to 50 ఇయర్స్ జనరల్గా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 40 to 50 ఇయర్స్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి.
సో హెరిడిటీ వల్ల వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? హెరిడిటరీలో వచ్చేటువంటి అవకాశాలు 100% ఉంటాయండి. అంటే ఫ్యామిలీ పరంగా ఇంతకుముందు కనుక స్టోన్స్ ఉంటే కనుక వాళ్ళకి జెనెటికల్గా జన్యుపరంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా హోమియోపతి వైద్య విధానం మిగతా అన్ని విధాలను బీట్ చేయగలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ముందరనే ఉంది అని ఫ్యామిలీ హిస్టరీ తెలిసినప్పుడు మళ్ళీ వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ రాకుండా అసలు ఏర్పడకుండానే ముందు నుంచే ప్రివెంటివ్గా మన దాంట్లో వైద్య విధానం ఉంది. ఆ వైద్య విధానాన్ని అవలంబించి మీకు ఫ్యూచర్లో స్టోన్స్ రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు అండి. సో కాల్షియం టాబ్లెట్స్ ఇంటేక్ వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇది చెప్పాలంటే 50% వరకే నిజం ఉంటుందండి. ఎందుకంటే కాల్షియం టాబ్లెట్స్ అవసరం అనుకున్న చోట అవసరం ఉన్న పద్ధతిలో అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాడుకోవాలి. ఎక్సెస్గా వాడడం వల్ల దానిలో స్టోన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇవి సప్లిమెంటరీ వాడేవాళ్ళు డాక్టర్ సలహాతో మాత్రమే తగినంత మటుకు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుందండి. సో ఎటువంటి ఫుడ్ మేనేజ్మెంట్ పాటించాలంటారు కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు? కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఫస్ట్ పాయింట్ అనిమల్ ప్రోటీన్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అనిమల్ ప్రోటీన్స్లో ఎక్కువగా ఆక్సలేట్స్ ఉంటాయి. సో దాన్ని ఎక్కువగా ఫామ్ కావడం వల్ల ప్లస్ దాంట్లో ఉన్నటువంటి మెగ్నీషియం వల్ల వీటి వల్ల స్టోన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా నిత్యం ఎక్కువగా వాటర్ తీసుకోవడం, లో ప్రోటీన్ లో అనిమల్ ప్రోటీన్ డైట్, అట్ ది సేమ్ టైం బీపీ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక వాటికి తగినటువంటి చికిత్స తీసుకోవడం, రికరెంట్గా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే దానికి తగ్గినట్టు చికిత్స చేసుకోవడం వల్ల వీళ్ళు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. క్లినిక్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ క్లినిక్. కాల్ తీసుకున్నాం హైదరాబాద్ నుండి. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఏ డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏం చెప్పండి. మేడం మా మిస్సెస్ ఈ మధ్యనే మొన్న మేడం ఈ మధ్యనే 3 రోజులు అవుతుంది టెస్ట్. మేడం ఈ మధ్యనే మా మిస్సెస్ కు టెస్ట్ చేయిస్తే స్కాన్ చేస్తే స్టోన్ వచ్చింది కిడ్నీలో అని చెప్పారు మేడం. ఓకే. సో ఆమెకు లైట్ గా యూరిన్ పోతే బ్లీడింగ్ అవుతుంది మేడం అప్పుడప్పుడు. ఓకే. సో నొప్పి ఎక్కువగా ఉంటుంది, రైట్ సైడ్ ఉంది మేడం. ఓకే. ఎంత ఉందండి సైజ్, ఎంత ఉందన్నారు? 5 mm అంటున్నారు. అదే అండి, ఇది ఒక మీడియం సైజ్ ఉండేటువంటి కిడ్నీలో స్టోన్ ఇది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్లు మూత్రములో రక్తం పోతుంది తనకి. రక్తం పోవడం వల్ల మూత్రం నొప్పిగా రావడమే కాకుండా కొంచెం కొంచెం విడిచి వస్తుంది. కాబట్టి ఇటువంటి వాటి విషయాలలో మనం ఎక్కువగా వాటర్ ఇవ్వాలండి తనకి. వాటర్తో పాటు హోమియోపతి వైద్య విధానం, ఇక్కడ మీరు హోమియోపతి వైద్య విధానం వాడడం వల్ల తనకు నొప్పి తగ్గించడం, యూరిన్ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా ఆ స్టోన్ అక్కడి నుంచి కదిలి మూత్రం ద్వారా పైకి పోయేటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ మీరు హోమియోకేర్ని సంప్రదించి ఆ విధానం పొందగలరండి మీరు. సో పాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ వస్తాయని కొంతమంది అంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? రైట్. పాలు తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అనేది ఒక అపోహ మాత్రమేనండి. ఎందుకంటే పాలల్లో ఉన్నటువంటి కాల్షియము అసలు కాల్షియం స్టోన్స్ కాపాడకుండా మనల్ని కాపాడుతుంది. కాబట్టి పాలల్లో పాలు తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ రావండి. యాక్చువల్గా ఇది ఎక్స్ట్రాగా తీసుకున్నటువంటి సప్లిమెంటరీ స్టోన్స్ వల్ల కానీ ఇతరకంగా అదే అంతకుముందు మనం చెప్పుకున్నట్టు అనిమల్ ప్రోడక్ట్స్లో ఉండేటువంటి కాల్షియం వల్ల కానీ ఈ ఆక్సలేట్స్ వల్ల కానీ మెగ్నీషియం వల్ల కానీ ఫాస్ఫేట్స్ వల్ల కానీ ఈ కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. అలానే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే కొంతమందికి కీళ్ళ నొప్పులు చూస్తుంటాం మనం, మోకాళ్ళ నొప్పులు అని చెప్పేసి కింద బొటని వేలు లావుగా వాచిందని. సో వీళ్ళల్లో ఎక్కువగా యూరిక్ యాసిడ్ ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళని వీలైనంత వరకు మనము ప్రోటీన్ డైట్ తగ్గించమని చెప్తాం. సో అలాంటి ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళల్లో లేదా యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళల్లో బయట ఇతరత్ర కాల్షియం సప్లిమెంట్ తీసుకున్న వాళ్ళల్లో ఈ కిడ్నీలో స్టోన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పాలు తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ రావు, కాబట్టి పాలు నిశ్చలంగా తీసుకోవచ్చండి. మరి కాల్ తీసుకోండి. ఒరిస్సా నుండి కరుణాకర్ గారు. కరుణాకర్ గారు మేడం, యా డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. సార్ నమస్తే సార్, నా పేరు ప్రసాద్, ఒరిస్సా నుంచి కాల్ చేస్తున్నాను సార్. నమస్తే అండి, చెప్పండి కరుణాకర్. మా బ్రదర్ కి ఇంచు ఒక 1 డేకి ఇంచుమించు 15 times యూరిన్ అవుతుంటుంది మేడం. అది దేని వల్ల అలా అవుతుందంటే అర్థం అవ్వట్లేదు. ఓకే. మీ బ్రదర్ వయసు ఎంత ఉంటుందండి? హలో సార్ చెప్పండి. మీ బ్రదర్ వయసు ఎంత ఉంటుంది, ఎంత ఉంటుందండి ఏజ్? ఏజ్ ఏజ్ వచ్చేసి 21 ఉంటుంది సార్. 21 ఉంటుంది. ఓకే. అదేనండి, ఇక్కడ మనకి మనం ఇక్కడ చర్చించేది కిడ్నీలో స్టోన్స్ అని. సో కొంతమందిలో యురేత్ర అనుకున్నాం, ఇందాకనే అనుకున్నాం మనం, ఎందుకంటే ఈ మూత్రం ప్రవహించేటువంటి ఒక
వాహిక, ఈ మూత్రనాళం అంటే మూత్రనాళం కాదు మూత్రవాహికలో ఎక్కడైనా గనక అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు కానీ లేదా ఆ మూత్రనాళం చిన్నగా ఉన్నప్పుడు కానీ వీళ్ళకి రికరెంట్గా మూత్రం పోసినప్పుడు నొప్పిగా రావడము, కొంచెం కొంచెంగా రావడం, డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్ అంటాం, అంటే యూరిన్ కొంచెం చుక్కలు చుక్కలుగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇది కిడ్నీలో స్టోన్సా లేకపోతే యురేత్రాలో ప్రాబ్లమా అనేది డిఫరెన్షియేట్ చేసి వీటికి తగిన చికిత్స తీసుకోవచ్చు. అయితే మీకు రెండు విధానాలకి సంబంధించినటువంటివి, అంటే రెండు రకాలైనటువంటి కష్టానికి సంబంధించినటువంటి పరిష్కారం మన హోమియోకేర్లో ఉందండి. మీకు నియరెస్ట్గా ఉన్నటువంటి హోమియోకేర్ దాంట్లో వాడుకోవచ్చు మీరు. మరి మీకు దగ్గరగా విశాఖపట్నంలో ఉంది మనది, అక్కడ బ్రాంచ్ సంప్రదించవచ్చు అండి. మరి కాల్ చేస్తున్నాం అండి. ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, హలో మేడం, మీ సమస్యని చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి, ఆంజనేయులు గారు చెప్పండి. సార్ నాకు 2012 నుంచి వచ్చిన సార్ కిడ్నీ స్టోన్. ఓకే. అనంతపురంలో చూపించుకుంటున్నాను సార్. ఓకే సార్. అనంతపురంలో చూపించుకుంటున్నాను సార్. ఓకే ఓకే చెప్పండి. అది సంవత్సరం తర్వాత మళ్ళా వస్తానే ఉన్నారు సార్. అదే స్టోన్స్. ఓకే. మేము సర్జరీ చేస్తా ఉన్నారు సారు. ఓకే. మళ్ళీ పోతే మళ్ళీ వస్తాను ఉండదు సార్. అది అదే. ఓకే. దానికి ఎట్లా సార్? అనంతపురంలో ఏమైనా ఉందా మీ? అనంతపురంలో మంది బ్రాంచ్ ఉందండి. మీరు అదే, మీకు ఇట్లాంటి వాళ్ళకి అంటే పదే పదే స్టోన్స్ వచ్చే వాళ్ళకి హోమియోపతి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు నియరెస్ట్గా ఉన్నటువంటి మన బ్రాంచ్ను సంప్రదిస్తే కనుక అక్కడ నిపుణులైనటువంటి డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు మీకు సరైనటువంటి చికిత్స ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఈ స్టోన్స్ రాకుండా ప్రివెంటివ్గా మెడిసిన్ ఇస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి స్టోన్స్ పోవడానికి కూడా కరగడానికి కూడా మీకు చికిత్స చేస్తారండి. సో జనరల్లీ కిడ్నీలో స్టోన్స్ వచ్చాక పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ రిలీఫ్ అవ్వడానికి ఏం మెడిసిన్స్ తీసుకోవాలంటారు? రైట్. ఓకే. కిడ్నీలో స్టోన్స్ వచ్చిన తర్వాత పెయిన్ రావడం ఒకటి. ఆ పెయిన్ వచ్చినప్పుడు జనరల్గా మిగతా సిస్టమ్స్లో అయితే కనుక పెయిన్ రిలీవర్స్ వాడతారండి. అలానే మన దాంట్లో కూడా కొన్ని ఈ నొప్పి రాకుండా ఉండడానికి హోమియోపతి వైద్య విధానంలో కూడా కొన్ని రకాల మందులు ఉన్నాయి. అవి ఇమ్మీడియట్గా ఇవ్వడం చాలా అవసరం. ఎనీ సిస్టంలో కూడా కిడ్నీలో స్టోన్స్ వచ్చిన తర్వాత పేషెంట్ పెయిన్ చాలా ఇంటాలరబుల్గా ఉంటుంది. సో అటువంటి పెయిన్ ముందు తగ్గించగలిగితే పేషెంట్కు ఒక రకమైనటువంటి హోప్ అనేది పెరుగుతుంది. ఆ తర్వాత మిగతా వైద్య విధానము చికిత్స అనేది జరుగుతుంది. సో మన హోమియోపతిలో కూడా ఇలాంటి అక్యూట్గా వచ్చేటువంటి పెయిన్లకి, కిడ్నీ రాళ్ళకు సంబంధించినటువంటి నొప్పులకు సంబంధించినటువంటి వాటికి కూడా మందులు ఉన్నాయి, అవి కూడా వాడుకోవచ్చు. మరి కాల్ చేస్తున్నాం గుంటూరు నుండి. నర్సయ్య గారు, హలో. ఏ డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఒంటిలో సురుగ్గా వస్తున్నాయంటే. ఓకే. ఒంటిలో సురుగ్గా వస్తున్నాయి. స్కాన్ చేస్తే ఫ్లోడోస్ గంజే ఏదో ఉండాలని చెబుతున్నారు. ఏదండి? ఫ్లోడోస్ గంజే ఏదో ఉండాలని చెప్పారండి. ఓకే. అది మరి ఏమైనా ఆపరేషన్ చేయించాలా? మందులకి తగ్గుతుందా? అది మందులతో తగ్గుతుందండి. హోమియోపతి వైద్య విధానంలో మీరు ఆపరేషన్ ఏం సంబంధం లేదు. దానికి ఎటువంటి మందులు ఇవ్వాలి అనేది, తర్వాత దానికి తర్వాత ఆహారపు అలవాట్లు ఎలా వాడాలి అనేది మీకు మనకు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్లు చెప్తారు. మన గుంటూరులో కూడా మన బ్రాంచ్ ఉందండి, డాక్టర్ కేర్ ఉంది, అక్కడ కూడా మీరు సంప్రదించి మీరు దీనికి సంబంధించిన నివారణ పొందొచ్చు అండి. సో కిడ్నీలో స్టోన్స్ వచ్చాక పెయిన్తో పాటు ఇంకా ఎటువంటి లక్షణాలు ఉంటాయంటారు? అదేనండి, ముఖ్యంగా ఇక్కడే మనం చాలా స్ట్రైక్ కావాల్సిందే. మామూలుగా మనకు కిడ్నీలో పెయిన్ వచ్చిన తర్వాత అది కిడ్నీ పెయినా లో బ్యాక్ పెయినా అనేది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ కిడ్నీ పెయిన్ డిఫరెంట్గా ఉంటుంది. కిడ్నీలో పెయిన్తో పాటు నాసియా, వామిటింగ్ అంటే వికారంగా ఉండడము, వాంతులు రావడం ఒకటి, తర్వాత యూరిన్ పోతే కనుక మంటగా నొప్పిగా రావడం ఒకటి, తర్వాత యూరిన్ విడిచి విడిచి రావడం, ఈ నాలుగు కారణాలు వల్ల అది మనకి బ్యాక్ ఏక లేదా కిడ్నీ స్టోన్స్కు సంబంధించిన పెయిన్ అనేది మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతామండి. సో ఎటువంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలంటారు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు? కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఎక్కువగా నీరు తీసుకోవడం, మంచి నీరు తీసుకోవడం, హై ప్రోటీన్ డైట్ తగ్గించడం, అలానే రెగ్యులర్గా వ్యాయామం చేయడం. ఇంకో విషయం గుర్తుంచుకోవాలండి, సమ్మర్లో ఎక్కువగా కిడ్నీలో స్టోన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో మనం తీసుకునేటువంటి వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సమ్మర్లో మనకు చెమట ద్వారా రకరకాలుగా మనకి మన శరీరంలో ఉన్నటువంటి వాటర్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి విషయాలు ఉన్నప్పుడు మనం ఎక్కువగా వాటర్ తీసుకోవడం, అలానే జ్యూసీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా మన బాడీని హైడ్రేట్గా ఉంచుతాం. తర్వాత ఇంతకుముందే అనుకున్నట్టు మనము చిప్స్ లాంటివి కానీ బయట దొరికేటువంటి బర్గర్లు ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేట్
డీహైడ్ కావడం జరుగుతుంది. ఈ డీహైడ్రేట్ కావడం జరగడం వల్ల బాడీలో ఉన్నటువంటి వాటర్ శాతం తగ్గడం వల్ల కిడ్నీ ఫిల్టరేషన్లో తేడా వచ్చి కిడ్నీ స్టోన్స్ వస్తాయి. కాబట్టి పై చెప్పినవన్నీ తగ్గించడం చాలా మంచిదండి. మరి కాల్ చేస్తాం సూర్యాపేట నుండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సమస్యను చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సమస్యను చెప్పండి శ్రీనివాసరావు గారు. హలో, చెప్పండి. రెండు వారాల నుంచి నాకు బుద్ధిలో స్టోన్స్ అన్ని రెండు స్కానింగ్స్ ఇచ్చానండి. ఓకే, రెండు వారాలు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి దయచేసి. ఓకే, అయితే అది స్కానింగ్ ఇచ్చా, అది రాళ్ళు కాదండి, గాజు ఒక్క అనుకుంటున్నా, గాజు ఒక్క మోడల్ ఉంది దగ్గరకు వచ్చి అయిపోయింది. దాని ప్రాబ్లమ్స్ అండి. అదేనండి, ఇప్పుడు మీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్న తర్వాత అది అక్కడే ఉండదు. చాలా పరిస్థితుల్లో ఏమవుతుందంటే స్టోన్ అక్కడి నుంచి కదులుతుంది. స్టోన్ ఎప్పుడైతే అక్కడి నుంచి కదలడం స్టార్ట్ అవుతుందో అప్పుడు పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఇది ఏమవుతుందంటే కిడ్నీలో ఉన్నటువంటి కొన్ని కండరాలు అవి అసంఘటితంగా అంటారు, ఆ విధంగా అది సంకోచించడం వల్ల ఈ పెయిన్ రావడం జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే కిడ్నీలో స్టోన్స్ మూవ్ కావడం జరుగుతుందో అది ట్యూబ్స్ దగ్గరికి మూత్రనాళం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ నెక్లాగ్ ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. అక్కడికి వచ్చినప్పుడు కొన్ని స్టోన్స్ ఇరుక్కోవడం జరుగుతుంది, అప్పుడు చాలా ఎక్కువగా పెయిన్ ఉంటుంది. కాబట్టి దీన్ని అక్కడ లెవెల్లో ఉన్నప్పుడే తగిన సైజులో అంటే ఆ మూత్రనాళంలో పట్టేటట్టు సైజులో దాన్ని కరిగించగలిగితే అది కిందికి రావడం జరుగుతుంటుంది, నొప్పి రాకుండా జరుగుతుంది. అలాంటి మూత్ర విసర్జన ద్వారా అది వెళ్ళిపోతుందండి. మరి కాల్ చేస్తున్నాం సతీష్ గారు. సతీష్ గారు, యా డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్తే, చెప్పండి సతీష్ గారు. సార్ నాకు అంటే ఒక 3 మంత్స్ బ్యాక్ యూరిన్ లో బ్లడ్ వచ్చింది సార్. ఓకే, అయితే ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయింది. ఓకే, అయితే బ్యాక్ పెయిన్ కూడా ఉంది, అయితే మూత్రంలో మంట ఉంది సార్. అది ఓకే, మూత్రంలో మంట అయితే తగ్గలేదు, కానీ మూత్రంలో బ్లడ్ తగ్గింది, కానీ మోషన్స్ లో మంట తగ్గలేదు సార్. ఓకే, అంటే ఇది ఎట్లా సార్ పరిష్కారం? అంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు మూత్రంలో వచ్చినప్పుడు దాంట్లో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పారా మీకు? లేదు సార్, లేదు ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. ఓకే, అదేనండి, ఇది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళల్లో కొంతమందిలో హిస్టరీ ఆఫ్ క్రాన్స్ డిజార్డర్ అంటారు, అంటే జీర్ణాశయానికి సంబంధించినటువంటి మనం మోషన్ పోయేటువంటి చోట ఇన్వాలంటరీగా పోవడం కానీ ఎక్కువగా డైరీలాగా కావడం కానీ లేదా పదే పదే టాయిలెట్స్ విజిట్ చేయడం కానీ జరుగుతుంటుంది. అలా ఉన్న వాళ్ళల్లో కిడ్నీలో స్టోన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇన్ సడన్ కేసెస్లో రెండు దానిలో కోరిలేషన్ ఉంటుంది. మీకు ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేటువంటిది డయాగ్నోసిస్ చేసి డాక్టర్ గారు తగినటువంటి చికిత్స ఇవ్వగలరు. కాబట్టి మీ దగ్గరగా ఉన్నటువంటి మన డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. మరి కాల్ చేస్తాం రాజమండ్రి నుండి శేఖర్ గారు. శేఖర్ గారు నమస్తే అండి, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి శేఖర్ గారు. సార్ నాకు గత 10 సంవత్సరాల నుంచి స్టోన్స్ ఉన్నాయి సార్, ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి, ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతున్నాయి, మళ్ళీ 10 సంవత్సరం వచ్చేస్తున్నాయి సార్. ఓకే, సో నాకు పర్మనెంట్ రెమెడీ మన హోమియోపతి గారైనా? ఓకే ఓకే, అదేనండి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు హోమియోపతి వైద్య విధానంలో పదే పదే స్టోన్స్ రావడం కానీ లేదా జెనెటికల్గా అటువంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో హోమియోపతి వైద్య విధానం బాగా చక్కగా పనిచేస్తుంది. మీరు మన దాంట్లో వచ్చినటువంటిది అదే సిస్టమ్ ఏంటంటే మనకు ఒక జబ్బును గురించి కాదు మనం ట్రీట్ చేసేది, వీ ట్రీట్ పేషెంట్ యాజ్ ఎ హోల్. కాబట్టి కంప్లీట్గా మీకు ఉన్నటువంటి అన్ని లక్షణాలను తీసుకొని దేనివల్ల మీకు అవుతున్నాయి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అనేటువంటిది డాక్టర్ గారు నిర్ధారణ చేసి హోమియోపతి వైద్య విధానంలో మీ శరీరానికి సంబంధించినటువంటి ప్రత్యేక మందులను ఉపయోగించి చక్కటి వైద్యం ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ స్టోన్స్ రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించి చికిత్స తీసుకోగలరండి. సో కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలి అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో ఎటువంటి వాటర్ తీసుకోవాలంటారు? ఇది ప్లెయిన్ వాటర్ అండి, మనకేం మినరల్ వాటర్ ఏమి అవసరం లేదు.
ప్లెయిన్ వాటర్ అంటే నోవేడేస్ మనం ఏంటంటే ట్యాప్ వాటర్ వాడుతుంటారు కొంతమంది, ట్యాప్ వాటర్లో కూడా ఫ్లోరైడ్ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాటర్ కాకుండా ప్లెయిన్ ఫిల్టర్ వాటర్ కానీ లేదా మామూలు మన ప్లెయిన్ వాటర్ కానీ తీసుకుంటే దట్ ఈస్ బెటర్. ఆల్రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి చక్కటి పరిష్కార మార్గాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.